వేములవాడ నియోజకవర్గంలోని పలు మండలాల్లో కాంగ్రెస్ పార్టీ నేతల అరెస్టులపై పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి వెళ్తున్నారు రుద్రంగి మండల కాంగ్రెస్ నేతలను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. రుద్రంగి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బైరి గంగ మల్లయ్య, గ్రామ శాఖ అధ్యక్షుడు సామా మోహన్ రెడ్డి తదితరులను అరెస్ట్ చేసి రుద్రంగి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నించే గొంతులను నొక్కుతోంది, సంవత్సరం దాటినా వేములవాడ శాసనసభ్యుడు ఆచూకీ లేకుండా పోయాడు, దీన్ని ప్రశ్నిస్తున్న తమను అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసమని ప్రజలు దీన్ని గ్రహిస్తూ గమనిస్తున్నారని పేర్కొన్నారు. జై కాంగ్రెస్, జై పెద్దలు. పీసీసీ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ గారు పిలుపు మేరకు పెద్దలు వేములవాడ బాధ్యులు ఆదేశించిన పిలుపు మేరకు ఈరోజు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో భాగంగా నిన్న ఈరోజు రుద్రంగి మండల మేల్కొని స్థానిక ఎమ్మెల్యే గారు ఈ వేములవాడ నియోజకవర్గానికి వచ్చి ఇక్కడ ఉన్న సమస్యల గురించి పరిష్కరించే విధంగా కృషి చేయాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాం. మేము అసెంబ్లీ ముట్టడి కుటుంబ ఉనికితోని ఈరోజు పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేశారు. అదేవిధంగా మేము ఎందుకు అసెంబ్లీకి పోవడానికి ఏమొచ్చిందంటే మా ఎమ్మెల్యే ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు ఎక్కడ ఉన్నా కానీ ఒక్కడే ఖబర్దార్ అతను రాడా మీరు చెప్పుర్రీ, లేకుంటే మమ్మల్ని చెప్పమంటారా, మమ్మల్ని లెక్క రమ్మంటారా, అదే విషయం మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.